హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఎస్ఫై తీయట్లేదు, జిఎల్ఈ తీస్తున్నాను. నేను ఇంతకుముందు నా వ్లాగ్లో ఆల్రెడీ చెప్పాను, నేను జిఎల్ఈ 43 కూడా చూపిస్తాను మా అన్నది అని. సో ఈరోజు ఎస్ఫై తీయకుండా జిఎల్ఈ తీస్తాను. దానికి ఒక చిన్న పని ఉంది, ఆ పని ఏంటో కూడా మీకు చెప్తాను. దానికంటే ముందు ఈరోజు పొద్దున్నే చాలా హర్ట్ అయ్యాను. అదేంటంటే నా రేర్ డోర్ హ్యాండిల్కి కొంచెం పెయింట్ చిప్ అయింది. అది ఎలా అయిందో కూడా తెలియదు, ఇప్పుడే చూసుకున్నా. జనరలీ వ్లాగ్ చేస్తున్నప్పుడు నా సక్షన్ మౌంట్ని ఈ గ్లాస్కి పెడతాను, కానీ వేరే కార్లో ఉండిపోయింది, ఆ కార్ ఇప్పుడు లేదు. సో ఇప్పుడు కష్టపడి ఈ గ్లాస్కి కానీ ఫిక్స్ చేయాలి గోప్రోని. అది ఫిక్స్ చేసి వ్లాగ్ని కంటిన్యూ చేస్తా. ఎప్పుడు వ్లాగ్లో ఈ యాంగిల్ అయితే ట్రై చేయలేదు, ఏదో కొత్తగా ఉంది. పైన సన్ రూఫ్కి ఫిక్స్ చేశాను. నార్మల్ గోప్రో మౌంట్తో ఇది ఒక్కటే కుదిరింది ఇప్పుడు. సో కంపేర్ టు ఎస్ఫై, అసలు యాక్చువల్లీ ఎస్ఫైతో కంపేర్ చేయకూడదు, కానీ ఎస్ఫైతో కంపేర్ చేస్తే ప్రతిరోజు డైలీ డ్రైవ్కి జిఎల్ఈ చాలా బాగుంటుంది, కానీ నాకు ఎక్కదు. ఎందుకంటే సింపుల్, మన బిఎండబ్ల్యూ జిఎస్ఏ ఉంది, రోడ్స్ పైన రైడ్ చేయడానికి చాలా కంఫర్టబుల్, రైడింగ్ పొజిషన్ కానీ లేదంటే పైక్ కూర్చుంటాం అంతా బాగుంటుంది, కానీ అందరికీ టెన్ఆర్ఏ నచ్చుతుంది. సేమ్ ఇది కూడా అంతే. స్టాక్ కార్ కంపేర్ చేస్తే అది అరౌండ్ 360 HP, ఇది కూడా అరౌండ్ 360 HP, కానీ అది ఫాస్ట్ వెళ్తుంది. ఇది వెయిట్ ఎక్కువ కదా, సౌండ్ ఎక్కువ వస్తుంది, కానీ అంత పుల్ చేయదు. ఆబ్వియస్లీ క్వాట్రోకి దీనికి ఆ డిఫరెన్స్ ఉంటుందిలేండి. వెల్, ఇది జిఎల్ఈ 43 AMG. ఇప్పుడు జిఎల్ఈ 55 వస్తుంది. సో దీనికి ఏమైందంటే ఫుల్ PPF ఉంటుంది కదా, ఒక డోర్కి చిన్న స్క్రాచ్ పడింది. సో PPF రిమూవ్ చేస్తాము. PPF చేయాలి ఇప్పుడు, ఒక్క డోర్ పీస్ PPF చేయించాలి. సో దానికి నేను ఎలాగైనా వెళ్తున్నాను. నేను ఎప్పుడో ప్రామిస్ చేశాను జిఎల్ఈ కూడా మీకు వ్లాగ్లో చూపిస్తాను అని. సో అది ఇలా కుదిరిందనమాట. ఇది రివ్యూ కాదు, అందుకే నేను ఒక సెడాన్తో కంపేర్ చేసి మాట్లాడాను. జనరలీ ఒక ఎస్యూవీని సెడాన్తో కంపేర్ చేయకూడదు, కానీ ఒక క్యాజువల్ వ్లాగ్ కాబట్టి ఇంకా ఎస్ఫైతో కంపేర్ చేస్తున్నాను. డైలీ డ్రైవ్కి ఇది చాలా బాగుంటుంది, మోస్ట్ కంఫర్టబుల్ ఏ సీట్లో కూర్చున్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్ఫై అనుకోండి, ఫస్ట్ థింగ్ ఎంత పైకి కూర్చోము, కానీ అది ఎక్కువసేపు డ్రైవ్ చేయలేం, ఇది ఎక్కువసేపు ప్రశాంతంగా డ్రైవ్ చేయొచ్చు. ఎస్ఫైలో వెనకాల సీట్స్ అసలు కంఫర్టబుల్ ఉండవు, దీనిలో వెనకాల చాలా కంఫర్టబుల్ ఉంటాయి. మన ఎస్ఫైలో ఎలా అయితే మోడ్స్ ఉంటాయో దీనిలో కూడా అలానే మోడ్స్ ఉంటాయి, కంఫర్ట్ మోడ్ అని, స్పోర్ట్ అని, స్పోర్ట్ ప్లస్ అని. ఆబ్వియస్లీ మనకి నచ్చేది స్పోర్ట్ ప్లస్లోనే, ఎందుకంటే ఎగ్జాస్ట్ సౌండ్ బాగుంటుంది, అలానే పవర్ఫుల్ ఉంటుంది, మన ప్యాడిల్స్ రెస్పాన్స్ కూడా కొంచెం క్విక్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీనిలో ఎలా వినిపిస్తుందో నాకు తెలియదు, బట్ షిఫ్ట్ చేసి నేను పుల్ చేసి ట్రై చేస్తాను. అంత సరిగ్గా వినిపించకపోవచ్చు, స్పీడ్స్ ఎక్కువ చూపించలేను, కానీ ఇది 0 to 100 చూపిస్తాను ఎంత ఫాస్ట్గా రీచ్ అవుతుందో. కానీ దానికి ఒక ఖాళీ రోడ్డుకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఇంకా వ్లాగ్ని కంటిన్యూ చేస్తా. వీడియోని కంటిన్యూ చేసే ముందు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పి నేను వీడియోని కంటిన్యూ చేస్తాను. అదేంటంటే ఎం స్టాక్ గురించి. దీని హెల్ప్తో మీరు మీ సేవింగ్స్ని స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుని స్మార్ట్గా హై రిటర్న్స్ తీసుకోవచ్చు. దాంతో మీకు ఇష్టమైన బైక్ అవనివ్వండి, కార్ ఇవ్వండి, దాని నుంచి హెల్ప్ అవ్వచ్చు. ఎం స్టాక్ అనేది ఒక స్టాక్ బ్రోకర్ అన్నమాట, దీని నుంచి మీరు ట్రేడింగో ఇన్వెస్ట్మెంటో చేస్తారు ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన. దీనిలో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అదేంటంటే స్టాక్స్ కానివ్వండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానివ్వండి, కరెన్సీ మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్, IPO, ఇంకా అలా చాలా. ఎం స్టాక్ అనేది 0 బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ అన్నమాట, మీరు బ్రోకరేజ్ ఫీజ్ అనేది అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. దీనిలో 999 ప్లాన్ అని ఉంటుంది అన్నమాట, మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ అనేది ఇంకా పే చేయాల్సిన అవసరం లేదు. అలానే
అడిషనల్గా ఇంకొక 999 పే చేస్తే మీకు లైఫ్ టైమ్ ఏఎంసీ ఛార్జెస్ కూడా ఫ్రీ అన్నమాట. సో ఈ ఎంస్టాక్ హెల్ప్తో మీరు బ్రోకరేజ్ లేదు కాబట్టి చాలా సేవ్ చేసుకోవచ్చు. ఎంస్టాక్స్లో 8.5 lakh క్లయింట్స్కి 145 crores ప్లస్ సేవ్ అయిందన్నమాట అండి బ్రోకరేజ్ పోకుండా. సో యా, ఇంకా వెయిట్ చేయడం దేనికి, నా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి బ్రోకరేజ్ ఫ్రీ ట్రేడింగ్ ఇంకా మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్నింటినీ అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోండి ఎంస్టాక్స్లో. నాకు జనరలీ ఎప్పుడైనా వ్లాగ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎవ్వరు ఉండకపోతే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇదేదో ఒక ప్లేస్ అయితే దొరికింది నాకు, అటు డంప్ యార్డ్లో ఉంది. ఎంత ఆఫ్ రోడ్ చేసుకుంటూ వచ్చా ఈ కార్ కాబట్టి అసలు ఇదే పర్ఫెక్ట్లే అండి. సో మనము ఈరోజు పీపీఎఫ్ చేయించాల్సింది ఈ ఒక్క డోర్కే. మొత్తం అంతా పీపీఎఫ్ ఉంది, దీని ఒక్కదానికే పీపీఎఫ్ లేదు. ఎందుకంటే ఇది తగిలింది, స్క్రాచెస్ ఉంటాయి కదా, పీపీఎఫ్ పీకేసాము, ఇది ఒకటే పీపీఎఫ్ చేయించాలి. నాకు దీని ఎగ్జాస్ట్ నోట్ చూపించాలని ఉంది కానీ నేను ఒక్కనే ఉన్నా. నేను ఏం చేస్తా అంటే నా మైక్ ఇక్కడ వదిలేస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి డ్రైవ్ చేస్తా. స్పోర్ట్ ప్లస్ అండ్ ఎస్ ప్రాబ్లం ఏంటంటే న్యూట్రల్లో, సో న్యూట్రల్లో 3.5 RPM కంటే పైకి వెళ్ళదన్నమాట. ఈ ప్లేస్ ఏదో ప్రశాంతంగా ఉందని వచ్చాను కానీ చాలా ఇరిటేటింగ్ ఉంది. కార్లో కూడా ఫుల్ ఈగలు వెళ్ళిపోయాయి ఎందుకంటే అక్కడ డంప్ యార్డ్ ఉంది కాబట్టి. సో తొందరగా ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతా. అండ్ కమింగ్ టు బూత్ స్పేస్, ఇనఫ్ స్పేషియస్ ఉంది. ఫ్లైస్ అన్నీ వెళ్ళిపోయాయి ఆల్రెడీ. కార్లో ఎక్కడ కూర్చున్నా డీసెంట్ ఉంటుంది స్పేస్. అమ్మో ఈగలన్నీ. ఊఫ్, నేనైతే అర్జెంట్గా ఈ స్పేస్ నుంచి మూవ్ అయిపోతున్నా. ఫ్లైస్ చాలా అంటే చాలా ఇరిటేట్ చేస్తున్నాయి. నేను ఇందాక మోడ్స్ గురించి చెప్పాను కదా, ఇవే ఆ మోడ్స్. కంఫర్ట్, స్పోర్ట్, స్పోర్ట్ ప్లస్ అండ్ ఇది స్లిప్పరీ. కొంచెం స్నో సింబల్ ఉంటుంది, స్లిప్పరీ మోడ్ అది. అండ్ ఇంకోటి ఇండివిజువల్ ఉంటుంది, ఇండివిజువల్ మనం సెట్ చేసుకోవచ్చు అన్నమాట మన కార్ హైట్ పెంచుకోవడానికి. అండ్ ఇది ఆపేసినప్పుడు ఆటోమేటిక్గా కిందకు వెళ్ళిపోతుంది సస్పెన్షన్. అండ్ డిఎస్ఆర్ డౌన్ హిల్ స్పీడ్ రెగ్యులేషన్ ఏదో ఉంటుంది. సో కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తూ డౌన్ హిల్లో వెళ్ళడానికి అది. అండ్ ఇది మర్సిడీస్లో బేసిక్ థింగ్. గేర్స్ మనకి ఇక్కడ ఉండకుండా ఇక్కడ ఉంటాయి. డ్రైవ్ మోడ్, రివర్స్, న్యూట్రల్ అండ్ ఇది క్లిక్ చేస్తే పార్కింగ్. అన్ని మర్సిడీస్కి అది అంతే. ఇది కొంచెం ఓల్డ్ స్కూల్ ఉంటుంది, ఇంక ఇవన్నీ తెలిసినవే. ఇక్కడ ట్రాక్షన్ ఆఫ్ చేసుకోవాలంటే ట్రాక్షన్ బటన్, ఇండికేటర్స్, ఆటో స్టాప్, ఇదంతా ఏసీ అండ్ టెంపరేచర్స్. ఇంకొకటి ఇది కూడా కామన్ మర్సిడీస్కి, సీట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది. సీట్కి రైట్ సైడ్లో ఇక్కడ ఉండదు. అండ్ ఇది మన పార్కింగ్ బైక్. నేను 0 to 100 చూపిస్తా అని చెప్పాను. రోడ్ అయితే అంత అనుకూలంగా లేదు బట్ 0 to 100 కాబట్టి మేనేజబుల్. ఎక్కడైనా సరే ఎవడైనా అడ్డొస్తే ఇప్పుడు ఎగిరిపోతాడు. నాకు తెలిసి చాలు. ఇంకా స్పోర్ట్ ప్లస్ ఇది కంప్లీట్గా స్టాక్ అన్నమాట. దీనికి ఎగ్జాస్ట్ కానీ ట్యూన్ కానీ ఏం లేదు. స్పోర్ట్ ప్లస్లో పెడితే డీసెంట్లీ లౌడ్, మరీ ఎక్కువ అరవదు కానీ గేర్ షిఫ్ట్ పాప్స్ వస్తూ ఉంటాయి, గేర్ డౌన్లో పాప్స్ వస్తూ ఉంటాయి స్టాక్ ఎగ్జాస్ట్కే. బట్ దీనిలో కంఫర్ట్ మోడ్లో డ్రైవ్ చేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే S5లో ఎప్పుడు డైనమిక్లోనే ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ దీనిలో అయినా కంఫర్టబుల్గా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే వ్రాబ్జిల్లోకి. అక్కడికి వెళ్ళి నేను పీపీఎఫ్ కంప్లీట్ చేయాలి, అది చాలా టైం పడుతుంది. ఇది ఒక రివ్యూ కానీ అలాంటిది కాదు కాబట్టి నేను
స్పెసిఫికేషన్స్ గురించి అంత పర్టిక్యులర్గా టెక్నికల్గా ఏం మాట్లాడట్లేదు. ట్రస్ట్ మీ గైస్, నేనైతే బాధపడుతున్నా నా బైక్స్ని చూసుకుని, అస్సలు తీయట్లేదు, మట్టి పట్టేస్తున్నాయి. బాయ్స్ ఎవరు కూడా ఒక్కొక్కరికి ఒక పని పైన అందరూ బిజీ అయిపోయి ఎవరు రైడ్స్కి రావట్లేదు. ఏదో ఒక రీజన్తో బైక్ తీసుకుని రైడ్స్ చేస్తూ ఉండేవాళ్ళం ఇంతకుముందు. ఇంకా డేస్ అన్నీ అయిపోయినాయి. మన S5 ర్యాప్ కూడా ఇక్కడ అయింది. ఇప్పుడు ఈ PPF వర్క్ కూడా ఇక్కడే అవుతుంది. దీనికి ఇది PPF షీట్. డోర్ హ్యాండిల్ కూడా తీస్తారు. సో ఈ ఒక్క డోర్కి ఇప్పుడు PPF అవుతుందన్నమాట. నేను నా బైక్స్ కానీ కార్స్ కానీ ఎప్పుడైనా కంఫర్టబుల్గా వదిలేసే ప్లేసెస్లో ఇదొకటి. బైక్ ర్యాప్స్ అన్నీ ఇక్కడే చేయించాను. కొన్ని వర్క్స్ డిజైన్ చేసి చేయించాను. S5కి కూడా వైట్ ర్యాప్ ఇక్కడే చేసాము. ఆ PPF వల్ల ఏంటంటే మన పెయింట్ జాబ్ డిస్టర్బ్ అవ్వదు. ఆ PPF పైన స్క్రాచెస్ పడితే ఎప్పుడైనా అయినప్పుడు ఆ PPF పీక్ పాడేయచ్చు. మన ఒరిజినల్ పెయింట్ అలానే ఉంటుంది. అండ్ కార్ కూడా ఇంకొంచెం ఎక్కువ షైనింగ్ వస్తుంది అన్నమాట PPF వల్ల. Investments and securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.